ఆర్పిఏ క్రియేషన్స్ మొదటగా చేసిన ప్రేమకథ చిత్రంలో మారుతి గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ చిత్రంలో మంచి 3 మెలోడీ పాటలు రాయడం జరిగింది. దానికి భిన్నంగా ఇందులో 2 మాస్ పాటలు రాయడం జరిగింది. యు ఆర్ మై డార్లింగో, జక్కర జక్కర జక్కన అంటూ. ఈరోజు యూట్యూబ్లో ఎట్లాగైతే ట్రైలర్ ట్రేడింగ్ సృష్టిస్తుందో పాటలు కూడా అట్లాగే అందరిని ఆకర్షిస్తున్నాయి, మంచి కామెంట్స్ వస్తున్నాయి. గేమ్ షోస్లో మిగతా షోస్లో నా పాటలు మోగడం చాలా ఆనందంగా ఉంది. ఆడియో రివ్యూస్ కానీ మిగతా పెద్దల కామెంట్ కూడా మంచిగా ఈ మన పాటలు బాగా ఉన్నాయని చెప్పి అభినందించడం చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే ప్రతి షాట్లో ప్రతి సీన్లో నన్ను ఎంకరేజ్ చేస్తూ, రఘు ఇదిలా బాగుంది, ఇంకా బెటర్ చేయొచ్చు, ఇంకా బెటర్ చేయి అని చెప్తూ ప్రతి సెకండ్ ఎంకరేజ్ చేసి నేను ఈరోజు ఇక్కడ నిలబడేటట్టు చేసిన సునీల్ అన్నయ్యకి, ఈ సినిమానే కాదండి నా కెరియర్ బిగినింగ్, ఫస్ట్ నేను ఆది సినిమాతో వస్తే నీతో ఇంకొక సినిమా చేశానండి ప్యారలల్గా. అక్కడి నుంచి సునీల్ అన్న ప్రతిసారి ప్రతి సినిమాలో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ నన్ను ప్రతిసారి నాకు చాలా ఎనర్జీ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సునీల్ అన్న. అలాగే ఈ సినిమా ఈ స్థితి నుంచి ఇంకా ఉన్న స్థితికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాగా పాపులర్ అయింది టైటిల్. టైటిల్ దగ్గర నుంచి అన్నిటినీ ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి, దీన్ని ఇంత బాగా ప్రమోట్ చేస్తున్న మీడియా వాళ్ళకి మొట్టమొదట నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను సార్. సార్, ఇది నా 2 సినిమా. మొదటి సినిమా రక్ష, ఇది సునీల్ గారు ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చారు. సో ఈరోజు ఆడియో, ప్రతి సినిమా ఆడియో ప్లాటినం డిస్క్లు ఫంక్షన్లు జరగకపోవడం కామన్ అయిపోయిన ఈ రోజుల్లో నిజంగా ఈ సినిమాకి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరగాలి అన్నంత గ్రాండ్గా, అంత అద్భుతమైన ఆడియో సక్సెస్ సాధించిన సినిమాగా ఇది నిజమైన ఆడియో ఫంక్షన్గా నేను ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఈరోజు చెప్పారు ఆల్రెడీ ప్రతి సాంగ్ టీవీ ఛానల్స్లో, ప్రతి ప్రోగ్రాంలోని ఆల్మోస్ట్ ఈటీవీలో రకరకాల ప్రోగ్రామ్స్లో ఈ సాంగ్స్ని యూస్ చేసుకుంటారు. ఇంత అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిన దినేష్ గారికి, అలాగే అంత రీచబుల్గా ఉన్న లిరిక్స్ ఇచ్చిన కాసల శ్యామ్ గారికి, అలానే శ్రీమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆడియో ఎంత బాగా వచ్చిందో, అలాగే విజువల్స్ కూడా రామ్ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అమేజింగ్ విజువల్స్ సార్, పాటలకు న్యాయం చేశారు. అండ్ డ్యాన్స్ మాస్టర్స్, మా హీరో హీరోయిన్లు చాలా బాగా డ్యాన్స్ చేశారు. సో సినిమా కూడా చాలా బాగా వచ్చింది. రీ రికార్డింగ్లో లైవ్ మిక్సింగ్ చేస్తుంటే మ్యూజిషియన్స్ అందరూ ఎంజాయ్ చేశారండి, ఆ పంచులకి, డైలాగులకి, ఎంటర్టైన్మెంట్కి. సో థ్యాంక్స్ టు సుదర్శన్ రెడ్డి గారు వన్స్ అగైన్, అండ్ మై డైరెక్టర్స్, అండ్ అన్ని మెంబర్స్ క్యూ క్రూ, థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి. First of all, I would like to thank the complete media for coming in here and supporting our film so much. And every day we have been promoting our film. Thank you everyone for coming to each and every place and making the complete thing go very successful and reaching it to the masses. First of all, I'm very, very happy to be a part of this film, Jakanna. And not only because it's a film that, you know, it will take me to my next level or something, but I think this, I have a lot of sentiments for this film. Sentiments in the way that I signed Tikka much before I signed Jakanna. But I think Jakanna happened. So with that, Tikka also started. And then I signed Rogue 2. So I think it's a lucky film for me. So a lot of sentiments for the same. I would like to thank my producer, Mr. Sudarshan Reddy sir, for selecting me, for making me a part of the film, RPA Creations, Lata ma'am. They all are like family to me, and even when I'm away from home, it's always like, I'm, you know, still, it's Hyderabad is like a second home. Any problem, anything I have on set, any cranky situation of mine, they have seen it all through like in like 8-9 months. And it's been an amazing journey. I would like to thank my co-star Sunil. On set, he's like super fun, super happy. And I'm really very, I mean, I learned a lot from him, how to do dialogues. And I think going forward, any comedy film I'll be doing,
I'll always seek his help, and I hope he'll help me out. Will you help me? Yeah, but he's saying later on he'll be like a busy star, so he might not. So I'm very, very happy to be a part of the whole team. My DOP, Ram Prasad sir, everyone is like calling me and saying, oh my God, we have seen the film and you look so cute, so nice. And it's all thanks to him. It's like, there were times when I was like so cranky on set because of San or whatever the situations were. But this guy, Ram Prasad sir always had that cool, and he's composed. He's always the first one to come on set. No matter what, whether we are on set or we are not there on set, he's the first person to always be there. And thank you, sir. Aditya Adiwaru, this cinema release just nanduku. వాళ్ళు జనరల్గా చేసే సినిమాలన్నీ సక్సెస్ఫుల్ సినిమాలు అవుతాయి కాబట్టి జక్కన్న ముందే సక్సెస్తో స్టార్ట్ అవుతుంది. అలాగే దినేష్ మ్యూజిక్ చేశాడు, నేనైతే వినలేదు కానీ అందరూ బాగున్నాయి అంటున్నారు. ఆల్రెడీ ప్లాటినం డిస్క్ అంటున్నారు కాబట్టి ప్లాటినం దాకా వచ్చిందంటే బాగున్నట్టే. ఇకపోతే సునీల్ గురించి చెప్పుదాం అనుకుంటున్నాను, సునీల్ తిట్టుకోపోతే. సునీల్ ఎప్పుడో పదేళ్ళైందా, పదిహేనేళ్ళ కింద అనుకోండి, ఎప్పుడో తను అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది ఇన్స్టిట్యూట్లో డిగ్రీ ఇస్తానికి వెళ్ళాను. నేను గెస్ట్గా వెళ్ళాను, అతను స్టూడెంట్. ఇచ్చినప్పుడు చెప్పా, మీరు ఈ ఆఫీసుల చుట్టూ తిరగబాకండి, చదువుకున్న పిల్లలు వెళ్ళి అడుక్కునే వాళ్ళలాగా వేషాలు అడుక్కుని తిరగొద్దు అని చెప్పి ఆ రోజు సర్టిఫికెట్ ఇచ్చాను. నిజంగా అప్పటి నుంచి తిరిగేవాడు కానీ, బట్ చాలామందిలాగా వెళ్ళి బాబు వేషం పోయి చచ్చిపోతా లేదా వేషం వండి అని అడుక్కోకుండా పెద్ద స్టార్ అయిపోయాడు. కామెడీలో తనకంటూ ఒక స్టైల్ తీసుకొచ్చి తెలుగు సినిమాని ఒక ఒక 5-6 ఏళ్ళు ఒక ఊపు ఊపాడు కామెడీలో. ఆ తర్వాత మర్యాద రామన్ నుంచి హీరో అయిపోయాడు. మర్యాద రామన్న పూల రంగడు తర్వాత నేను అనుకున్నాను సునీల్ మా చిన్నప్పుడు వీళ్ళకి ఇంకా తెలుసో తెలీదు చలంగారు ఉండేవారు అప్పట్లో హీరో గారు, కమెడియన్ జనరల్గా, బట్ ఆయన సినిమాలు చేసేవాడు. ఆయన సినిమాలు టోటల్గా డిఫరెంట్గా ఉండే సినిమాలు. ఆయన సినిమా కోసం కామెడీ వేషాలు వేసినా కానీ ఆయన హీరోగా వేసిన సొంత సినిమాలు చేసినప్పుడల్లా జనం ఎగబడి చూసేవారు. ఎన్టీ రామారావు సినిమాలు ఎట్లా చూసేవారు, చలంగారు సినిమాలు కూడా అట్లాగే చూసేవారు. ఆయనకి డిఫరెంట్ జానర్ ఉండేది, డిఫరెంట్ ఉండేది. తర్వాత రాయణ ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు చేశారు, కానీ అలాంటి జానర్ కాదు, వాళ్ళు వేరు, ఈయన వేరు. సో మా సునీల్ వచ్చినాక అలాంటి జానర్లో హీరో అయిపోతాడు. ఎందుకంటే మర్యాద రామన్న, తర్వాత వచ్చిన పోల్ రంగడు అలాంటి సినిమాలే. నవ్విస్తూ ఏడిపించగలిగిన నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ విషయం అది సునీల్ చేయగలడు. మంచి సినిమాలు వస్తాయి, డిఫరెంట్ ఫిలిమ్స్ వస్తాయి అనుకున్నాను. మధ్యలో కొంచెం అటు ఇటు చేశాడు, ఇక మీదట అలా చేయకుండా కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ మధ్యలో కొంచెం పూజలు పెట్టి 2-3 ఏళ్ళు వేషాలు కూడా వేయకుండా తిరిగినట్టున్నాడు. అవి కాకుండా జనం కోసం ఉన్న సినిమాలు చేయండి రా బాబు, డబ్బులు వద్దపోతే పర్లేదు, వదిలేండి, ప్రొడ్యూసర్లకు ఫ్రీగా చేయండి, డబ్బులు వద్దపోతే ఎంతకైనా సినిమాలు మాత్రం చేయండి. సో మంచి సినిమాలు చేస్తాడని, చెయ్యాలని తనకంటూ ఒక, అంటే తనకు ఒక స్టైల్ కావాలి. ఇప్పుడు అందరి సినిమాల్లాగా సునీల్ అంటే సునీల్ సినిమాలాగా ఉండాలి. సునీల్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమాలాగానే, మహేష్ బాబు సినిమాలాగానే ఉండకూడదు. ఉంటే చూడరు. తన సునీల్ సినిమా అంటే సునీల్ సినిమాలాగా ఉంటేనే చూస్తారు. సో జక్కన్న నేను కొన్ని పోర్షన్స్ చూశాను, డెఫినెట్గా అలాగే ఉంటుంది. ఇది సునీల్ మార్క్ సినిమా అవుతుంది. ఇక భవిష్యత్తులో కూడా సునీల్కి అలాంటి సునీల్ మార్క్ సినిమాలు వస్తాయని, ఎవరు ఏ హీరోలతోనూ కాంపిటీషన్ కాదు, తనకు తనే కాంపిటీషన్ అయ్యే లెవెల్కి ఎదుగుతాడని. జక్కన్న ఆర్పీఐ క్రియేషన్స్ మీద ఫస్ట్ ప్రేమకథ చిత్రం చేసినప్పుడు, దాని తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయాలి చేయాలి చేయాలని సుదర్శన్ రెడ్డి గారు బాగా తిరిగారు. బట్ యాక్చువల్గా ఒక మంచి స్టోరీ సునీల్ గారితో చేయడానికి కుదిరి, వంశీ కృష్ణ గారు చెప్పిన లైన్ నచ్చి ఆయన అప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళు సినిమా చాలా బాగా వస్తుంది, మంచి ఫన్ ఎంటర్టైనర్ అని. రీసెంట్గా ట్రైలర్ చూశాను, ట్రైలర్ చాలా బాగుంది. మళ్ళీ సునీల్ గారిలో అంత పోల్ రంగల్ తర్వాత అంత యాక్టివ్గా అనిపించిన ట్రైలర్లాగా అనిపించింది నాకు. సప్తగిరి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు, అన్న ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది నాదే అని. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది.
ఎందుకంటే సునీల్ గారి దగ్గర నుంచి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే జనం చూడాలనుకుంటున్నారో అలాంటి ఒక మంచి సినిమాని మళ్ళీ తీశారని చెప్పి ట్రైలర్ కానీ ఆ టైటిల్ కానీ ఆయన ఆయన ఉన్న ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే తెలుస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది అనడంలో ఏం సందేహం లేదు. అట్లాగే వర్క్ చేసిన టీం అందరూ చాలా మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. రామ్ప్రసాద్ గారు కానీ దినేష్ గారు కానీ మీ అంటే అందరూ కూడా ఒక టాప్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక మంచి టీం వర్క్ లాగా ఈ సినిమా చేయడం జరిగింది. ఇలాంటి సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది. ఈరోజు ఇలా ప్లాటినం డిస్క్ జరుపుకోవడంలో చాలా హ్యాపీగా ఉంది చూడటానికి. వెరీ నైస్. ఐ హోప్ ఈ సినిమా డెఫినెట్గా మంచి సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆశీర్వదించుకొచ్చిన తమ్మారెడ్డి భరత్ గారికి, మా మారుతికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈరోజు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ మళ్ళీ దినేష్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈరోజు ఆ సాంగ్స్ మార్కెట్లో చాలా పెద్ద ఇట్టాయి, అది మీ అందరికీ తెలుసు. జక్కన్న ఇది సెన్సర్ కూడా అయిపోయిందండి, యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది. నిన్న వాళ్ళు సినిమా చూసి కూడా వాళ్ళు నవ్వుతూ బయటకు వచ్చి ఈరోజు నాకు ఫోన్ చేసి సార్ మాకు ఫస్ట్ డే టికెట్లు పెట్టారని అడుగుతున్నారు. అంత బాగా నచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ జక్కన్న వంశీ చెప్పిన కథకి నేను బాగా ఇన్స్పైర్ అయ్యి సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. వంశీ చెప్పిన దానికంటే సునీల్ గారు బాగా కామెడీని ఎలా చేయాలి ఏంటని అతను బాగా ఇన్వాల్వ్ అయ్యి సినిమాను పెద్ద ఇట్టు కొట్టాలని ఆయన రాత్రి పగలు బాగా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవన్నీ చేసిన దానికి చక్కగా చూపించాలి, ప్రతి ప్రేమ చూపించాలని రామ్ప్రసాద్ గారు ఎంతో కష్టపడి పనిచేసినందు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మనారా చోప్రా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు పెట్టిందండి మమ్మల్ని, తర్వాత సెట్ అయిపోయింది అమ్మాయి, కానీ చాలా బాగా చేసింది, చాలా మంచి అమ్మాయి. అందరికీ నమస్కారం అండి. భరద్వాజ్ గారిని ఇందాకనే అన్నానండి నేను, సార్ మీ ఆఫీస్కి వచ్చి క్యారెక్టర్ అడిగితే ఆ రోజు ఎంకరేజ్ చేశారు, అప్పటి నుంచి ఇప్పుడు మా ఫంక్షన్కి కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా మీ ఒక్కళ్ళని నేను చూశానండి నా లైఫ్లో మటుకని అన్నానండి. ఆయన అప్పుడు ఇలాగే నాకు మంచి అడ్వైజ్ ఇచ్చారు, ఇప్పుడు మంచి అడ్వైజ్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మారుతి ఈరోజు తను రావడం వల్ల యాక్చువల్గా అందరికీ కొంచెం ఫంక్షన్ కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేదంటే మేమే ఉండి మాట్లాడుకునే వాళ్ళం ఫ్యాక్ట్ అయితే. అయితే జక్కన్న సినిమా స్టార్టింగ్లోనే నన్ను క్యారెక్టర్ నన్ను అడిగితే నేను ఏం చేశానన్నా నీకు ఎందుకన్నా నా లైఫ్ ఇలా మార్చేసావంటే పడిపోయిన నా పరస్ తిరిగిచ్చావు కదన్నా, నాకు ఎవరన్నా సాయం చేస్తే నేను వాళ్ళ జీవితంతో వ్యవసాయం చేసేస్తాను, పంట పండిపోద్ది అంటాను. నీ పేరేంటన్నా అని అడుగుతాడు. నేమ్ గణేష్ అన్న, నిక్ నేమ్ జక్కన్న అని చెప్తా. ఈ జక్కన్న పేరు పెడతానికి ఎందుకు పెట్టావు అనేది బట్టి సినిమా చూసినప్పుడు మీకు అనిపిస్తుందండి. ఈరోజు హీరో దినేష్కి కంగ్రాట్స్, ముందే చెప్పేస్తున్నాను. చాలా అద్భుతంగా చేశాడండి బాబు, మామూలుగా కాదు. సాంగ్స్ మట్టుకి నేను వంశీ మట్టుకి మా సినిమా షూటింగ్లో మేము బిజీగా ఉన్నాం. సాంగ్స్ మట్టుకి ఫ్యాక్ట్ చెప్పాలంటే దినేష్ ప్రొడ్యూసర్ గారికి ఈ క్రెడిట్ ఎక్కువ వెళ్ళిపోద్ది. మేము కాంట్రిబ్యూట్ చేసిన దానికంటే సాంగ్స్కి వాళ్ళిద్దరూ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. అయితే సో క్రెడిట్ గోస్ టు దినేష్ అండ్ సుదర్శన్ రెడ్డి గారు. సినిమాలో నాకు వంశీకి మట్టుకి మాకు ఒక ఆయుధంగా మా ఇద్దరం ఫైట్ చేయడానికి, ఈ వార్ గ్రౌండ్లో మీ ఇద్దరం ఫిలింలో ఫైట్ చేయడానికి మాకు దొరికిన అద్భుతమైన కత్తి భవానీ ప్రసాద్ అండి, రైటర్. తను తన డైలాగులే రేపు పొద్దున్న సినిమా చూసి బయటకు వచ్చిన అందరం ఇంకా మా ఎవరి గురించి మాట్లాడరండి, ఫ్యాక్ట్ చెప్తున్నాను. చాలా బాగా రాశాడు డైలాగ్స్ అని అంటారండి. ఎక్కడ ఒక్క లెటర్ కూడా వేస్ట్ చేయకుండా, అనవసరమైన అక్షరం కూడా ఉండకూడదు అనే అంత తాపత్రయంతో రాశాడండి తను. నిజంగా మాకు తను మా నిజంగా మేము తనని ఫస్ట్ రైటర్గా మేము పెట్టలేదండి. మాకు హెల్ప్ చేయడానికి వచ్చి సడన్గా మేము షెడ్యూల్ పడి డేట్స్ మళ్ళీ ఇదైపోతాయంటే హెల్ప్ చేయడానికి వచ్చి క్యారవాన్లో కూర్చుని మా సీన్స్ అన్నీ లైవ్లో ఉండి కూడా ట్రావెల్ అయ్యి చేశాడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో నేను వేరే సినిమా ప్యారలల్గా చేస్తున్నా,
నేను ఎప్పటికప్పుడు కాల్ షీట్ల విషయంలో నేను అటెళ్ళినా ఇటెళ్ళినా ఎప్పుడు ఏమైనా సరే మన్నారం మట్టికి ఎప్పుడు కోఆపరేటివ్గా నేను మళ్ళీ డేట్లు ఇచ్చినప్పుడు పాపం తన డేట్లు ఇస్తూ నాకు చాలా కోఆపరేట్ చేశారండి. చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నాకు రాంప్రసాద్ గారి గురించి నేను అంటే మీ ఇద్దరం ఒకటే కాబట్టి ఎక్కువ మేము సొంతటప్ప కొట్టుకున్నట్టు ఉంటుంది. మీ ఇద్దరం కలిసి మర్యాద రామం చేసేవాడి తర్వాత ఇదే చేయటం. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి, చాలా కామ్గా ఉంటారు ఆయన. నిజంగా చెప్తున్నానండి, ఈ సినిమాకి భయంకరంగా కష్టపడ్డారు ఆయన. కానీ ఏ రోజుని మార్నింగ్ వెళ్ళినప్పుడు ఆయనకి నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు, ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన తర్వాత బాయ్ అని కూడా చెప్పలేదు. అయినా సరే ఆయన అవేం పట్టించుకోరండి, నిన్నటితో నా వర్క్ అయిపోయింది, ఇంక ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం కూర్చొని, సో పని అయిపోయింది కదా అని. ఆ పని టెన్షన్లో ఉండి ఎలా ఉన్నా సరే అర్థం చేసుకునే మనుషులు ఈ రోజుల్లో తక్కువ మంది ఉంటారండి. సో సంవత్సరం తర్వాత కలిసిన సేమ్ రియాక్షన్ అనేది చాలా తక్కువ మందిలో వస్తుంది. సో ఇంత మంచి యూనిట్తో ఇంతమంది మంచి ఓ టీంతో మేము పనిచేశాను. ఇంకా మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆయన లేకపోతే ఈ సినిమా లేదండి. సినిమా స్టార్టింగ్లో ఆయన లేకపోతే లేదు, మధ్యలోనే ఆయన లేకపోతే లేదు, ఇప్పుడు ఆయన లేకపోతే లేదు, రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన లేకపోతే సినిమా లేదండి. అసలు ఎవళ్ళ సపోర్టు ఏమీ తీసుకోకుండా చాలా కష్టపడి ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా మీద నమ్మకంతో ఆయన జడ్జిమెంట్ నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఈ రోజున చాలా సినిమాలు ఆయన ఏదైనా డిస్ట్రిబ్యూషన్ సినిమా కొన్నారంటే, ఏదైనా డబ్బింగ్ సినిమా కానీ ఏ సినిమా నాకు కొన్నారంటే గ్యారంటీ సినిమా ఆడిందండి. ఆడకుండా ఇప్పుడు దాకా ఒక సినిమా కూడా లేదు, అంత ఆలోచించి కొంటారు. ప్రొడ్యూసర్స్ అండి, ఒక నిమిషం చెప్పాలి ఇక్కడ ప్రొడ్యూసర్కి చెప్పాలి ఒక విషయం. ఈ మధ్యకాలంలో సునీల్ బాగా ట్రబుల్ ఇస్తున్నాడు అని నాకెవరెవరో చెప్పారు, ఇద్దరు ముగ్గురు చెప్పారు. సుదర్శన్ రెడ్డి గారు నన్ను వచ్చి, సార్ మీరు ఫంక్షన్కి ఆడియో ఫంక్షన్కి రావాలండి అన్నాడు. వాడు నేను చంపేసి ఉంటాడు కదయ్యా, ఆడితో సినిమా ఏంటి అని కానీ అడిగాను. అంటే జనరల్గా సినిమా ఫినిషింగ్లోకి వచ్చినప్పుడు రహస్యాలు చెప్పేటప్పుడు చెప్తారు కదా, పసాటి ప్రొడ్యూసర్గా నాకు చెప్తాడు అనుకున్నా. వాడు దొంగ అండి, అదండి ఇదండి అని, ఏదైనా బంగారం అండి అని చెప్పాడు. నాకు అర్థం కాల, ఇది నిజంగా చెప్తున్నాడా అబద్ధం కానీ మళ్ళీ కూర్చోబెట్టి అది అట్టా చేస్తాడంట కదా, ఇది ఇట్లా చేస్తాడంట కదా అన్న. ప్రతిదానికి ఓపిక్గా సమాధానం చెప్పి మంచోడని తేల్చాడు. సో అల్టిమేట్గా వీడు మంచోడలే అనుకున్నాను, నేను దుర్మార్గుడు అనుకున్నాను కానీ కాదు, మంచోడని తేల్చాడు. సో ఏదైనా ఆ ప్రొడ్యూసర్కి ఆ కాన్ఫిడెన్స్ హీరో మీద నమ్మకం కానీ డైరెక్టర్స్ మీద నమ్మకం కానీ టెక్నీషియన్స్ మీద నమ్మకం కానీ ఉండి ఫినిష్ చేసి రిలీజ్ దాకా ఉండటం, గొణుక్కుంటా సణుక్కుంటా ఉన్న యూనిట్ని తిట్టుకుంటూ పనిచేస్తే సినిమా ఎప్పుడూ సక్సెస్ అవ్వదు. సినిమా సక్సెస్ కావాలంటే ఎంజాయ్ చేయాలి, సినిమా తీసేటప్పుడు ఎంజాయ్ చేయాలి, తీస్తున్నంతకాలం ఎంజాయ్ చేయాలి, రిలీజ్కి ఎంజాయ్ చేయాలి. అంటే టెన్షన్స్ ఉంటాయి, డబ్బులు ఇబ్బందులు ఉంటాయి, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇబ్బందులను అధిగమిస్తూ ఆనందిస్తూ చేస్తేనే, దాన్ని ఎంజాయ్ చేస్తేనే సినిమా సక్సెస్ వస్తుంది. అదే రకంగా అప్పట్లో కొత్తగా ప్రేమ కథా చిత్రం తీశాడు, విచిత్రం ఒక ట్రెండ్స్ సెట్ చేశాడు ప్రొడ్యూసర్. మళ్ళీ జక్కనతో మళ్ళీ ట్రెండ్ సెట్ చేస్తాడు అనుకుంటున్నాను, చేస్తాడు కూడా, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. సో మావాడు ట్రబుల్ ఇస్తున్నాడు, ఇస్తున్నావా ఇవ్వడండి, ఇక మీదట ఇవ్వడండి ఇచ్చుంటే. ఇంకోటి అండి, నేను ఎప్పుడు కూడానండి, నేను ఎప్పుడు ఆ థియేటర్లో ఎక్కడ లాస్ట్ చైర్లో కూర్చుంటారు కదండి ఒక ఆడియన్ను, నేను యాక్ట్ చేస్తుంటాను చూస్తుంటాడు ఆయన. అతన్ని ఇక్కడ నుంచి చూద్దామని ట్రై చేసి అతని కోసం కష్టపడదామని ట్రై చేస్తానండి. ఎందుకంటే అతని కోసం నేను కష్టపడితే నాకు సక్సెస్ వస్తే వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చి నన్ను కాల్ షీట్లు అడుగుతారు. నేను వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి కష్టపడితే నేను మళ్ళీ వీళ్ళ ఆఫీస్లో వెనకాల తిరగాలి. అంత గురించి నా ఎయిమ్ ఎప్పుడు ఆడియన్ మీద ఉంటుంది. అండ్ నెంబర్ టూ, మన పొగిడేవాళ్ళు మంచోళ్ళు, మన తిట్టేవాళ్ళు చెడ్డోళ్ళు అన్న లైఫ్లో చాలా కాలం తెలియని జ్ఞానం లేని టైంలో అనుకునేవాడిని అండి. కానీ నన్ను పొగిడేవాళ్ళు మంచోళ్ళు, తిట్టేవాళ్ళు మంచోళ్ళు కాదని ఇప్పుడు అనుకోవట్లేదండి. తిట్టేవాళ్ళ వల్ల నాలో పౌరుషం పెరుగుతుంది, నేను ఇంకా ఫైర్ బ్రాండ్లోకి వెళ్ళి పనిచేస్తున్నా. సో ఏదైనా మనం తీసుకోవడంలో ఉంటుందండి, ఎందుకంటే పాపం అందరికీ అందరూ నచ్చాలని అనిపించదు కదండి, మనం కూడా కొంతమంది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒక రూపంలో దేవుడే అందరినీ సాటిస్ఫై చేయలేకపోయాడు, మనిషిగా మనం ఎక్కడ చేయగలం? అంత గురించి అవన్నీ నేను పట్టించుకోను. కానండి ఒకటి అండి, కొన్ని కొన్ని ఇన్సిడెంట్లో ఒక్కోసారి మేబీ నాకు తెలియకుండా నేనైనా ట్రబుల్ పెట్టానేమో, నాకు తెలియదు అది. ఎందుకంటే మ్యాక్సిమం తెలిస్తే నా మనస్తత్వం ఎలాంటిదంటే ఎవరో ట్రబుల్ పడకూడదని ఆలోచించాలంటే మనస్తత్వం. సో మీ భరద్వాజ్ గారు అన్నది కరెక్టే, చాలామంది పాప మీద అని ఉంటారు. ఎందుకంటే ఒక 100 మంది కలిసి ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఏదో చిన్న ఇది జరుగుతూ ఉంటుంది, ఆ ఫంక్షన్ సక్సెస్ అయితే అవన్నీ మర్చిపోతాం.
ఆ ఫంక్షన్ సరిగ్గా సక్సెస్ అవ్వదు అనుకోండి, అవన్నీ పెద్ద భూతద్వంలో చూసినట్టు కనపడతాయి మనకి అని నా ఫీలింగ్ అంతే. సో నేను మట్టికి గ్యారంటీగానే ఎవరిని ఏ ట్రబుల్ పెట్టకుండా అందరూ మీ దగ్గరికి వచ్చి ఇటు బంగారం అనిపించుకుంటా. అండ్ మెయిన్ జక్కన్ అనే సినిమా ఎందుకు చూడాలి? ఫ్యాక్ట్ అయితే నన్ను చూస్తే జనరల్గా నా పని నేను చేసింది అందరినీ ఎంటర్టైన్ చేయడం. జనరల్గా నేను సినిమాల్లో రాకముందు కూడా డబ్బులు తీసుకోకుండా అప్పుడు ఫ్రీగా ఎంటర్టైన్ చేశానండి చిన్నప్పటి నుంచి. అందరినీ సినిమాలకు వచ్చినా డబ్బులు తీసుకు చేస్తున్నాను, సేమ్ పని చేస్తున్నా చిన్నప్పటి నుంచి. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉండేవాడి చిన్నప్పటి నుంచి. అదేదో నాకు అందరిని నవ్వితే నాకు ఆ వెదర్ ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అలా కామెడియన్గా వచ్చింది కాబట్టి మంచి పేరు వచ్చిందండి. ఫ్యాక్ట్ అయితే చాలామంది నన్ను భరద్వాజ్ గారు ఇందా చెప్పారు కరెక్ట్, అది నా సినిమా నా సినిమాలో ఉంటేనే చూస్తారు, ఇంకో సినిమాలో ఉంటే ఎందుకు చూస్తారు నా థియేటర్కి వచ్చి. అలా చేయడానికి చాలామంది ఉన్నారు కదా, ఎవరి సినిమా అలా చేయడానికి చాలామంది ఉన్నారు కదా, నా సినిమా అలా చేయడానికి నేను ఉన్నాను కదా, నేను అలాగే చేయాలి కదా. అది నేను రియలైజ్ అయ్యానండి. యాక్చువల్గా రీసెంట్గా నాకు ఒక అతను అన్నాడు, ఏంటి భయ్యా మీ దగ్గర ఉన్న కామెడీ టైమింగ్ మీ దగ్గర ఉన్న ఎక్స్ప్రెషన్ దానికోసం మేము మీ దగ్గరికి వస్తుంటే మీరేంటి నీట్గా కళ్ళజోళ్ళు పెట్టిన అలా నడుస్తూ అలా వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నాడు. సరే బే కళ్ళజోళ్ళు క్యాన్సిల్ కానీ అని చెప్పా. సో ఈ జక్కన్ అనే సినిమా మట్టుకి ఏ రకంగానే ఏ ప్రామిస్ నేను అంత భరోసాగా నేను ఇవ్వలేనండి. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు ఇక్కడ కొంతమంది నచ్చింది, వేరే చోట అది తక్కువ అనిపించవచ్చు, ఇంకో చోట అది ఎక్కువ అనిపించవచ్చు, గొప్పది అనిపించవచ్చు, అదంతా నాకు తెలియదు. కానీ థియేటర్లోకి ఎంటర్ అయిన గాడించి ఇంటికి వెళ్ళే లోపు విపరీతంగా నవ్వుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా జోకులు గుర్తొచ్చి నవ్వుకుంటారండి. 100% ఎంటర్టైన్మెంట్ 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 అండి జక్కన్న. ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఓ పంచ్ లైన్ అండి, ఎంజాయ్ చేస్తారు. అలాగని అనవసరమైన మాట ఒకటి ఉండదండి సినిమాలో. మీరందరూ కూడా నన్ను అడిగిన దానికి నేను రియలైజ్ అయ్యి నేను చేసి అందరికి ఇవ్వాలనుకున్నది, అందరిని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను, లైక్ ఏ కమెడియన్ ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను ఫిలింలో. అది నేను ఒక 5 సినిమాల్లో అయితే 5 10 50 సీన్లు చేస్తే జక్కన్లో ఒక్క దాంట్లో 50 సీన్లు చేశానండి లెక్కెట్టుకోవచ్చు కూడా. అన్నీ ఫన్నీ సీన్స్ అండి, చాలా బాగా వచ్చిందండి. అందుకే యాక్చువల్గా చెప్పాలంటే నేను సాయంత్రం నుంచే కొంచెం హ్యాపీగా ఉన్నానండి. ఫ్యాక్ట్ అయితే సినిమా మట్టికి అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుందండి. బ్యాక్ టు ఎంటర్టైన్, నో డౌట్ ఇన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అందరు రకరకాలుగా కష్టపడ్డారు, ఎవరు చూడలేదు సినిమా, ఇంకా నేను చూసేసాను. చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇక సుదర్శన్ రెడ్డి గారితో గురించి చెప్పాలి. ఎక్సలెంట్ పర్సన్, ఎక్సలెంట్ ప్రొడ్యూసర్, చాలా తపనున్న మనిషి, చాలా బాగా టేస్టు. ఆయన సునీల్ గారు చెప్పినట్టు ఆడియో ఆయన సెలెక్ట్ చేశారు, అప్పుడే అనుకున్నాను డెఫినెట్గా బాగుంటుందని. అలాగే బాగా తీసాం, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారు. అగైన్ వంశీ డెఫినెట్గా చాలా బాగా తీశారు. ముందు కొంచెం నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ కొంచెం తర్వాత ఇమీడియట్గా రియలైజ్ అయ్యాను తను మనసులో చాలా థింక్ చేస్తున్నట్టు, చాలా దానికి న్యాయం చేయాలని. అలాగే మన్నారా చోప్రా ఎక్సలెంట్ అమ్మాయి, చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా ఉంది. ఐ ప్రామిస్ యూ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్.